రైల్వే భూముల లీజు ముప్పై ఐదు కొత్త విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం మూడు వందల కార్గో టర్మినల్ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదం భూమి లీజు సుమారు ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గింపు పీఎం గతిశక్తి పథకానికి కూతం రైల్వే ఆదాయం పెరిగేందు దోహదపడుతుందన్న విధానం రైల్వే భూముల్లో నావమాత్ర వ్యయంతో సోలార్ ప్లాంట్లు సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం అంటూ సోషల్ మీడియా కట్టడికి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల ప్రభావితం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే పది లక్షల జరిమానట ఓయ్ అమ్మాయిగా జోరుగా అయితేగా ఆఖరికి మెయిన్ మీడియా ఎట్లాగో ప్రజల పక్షాన లేదు సోషల్ మీడియాలో అంతో ఇంతో మాట్లాడితే దాని పని సోషల్ మీడియా కూరలు బీకేసేటువంటి పని సోషల్ మీడియా ఏది పటకారు పట్టి పనులు బీకినట్టు గోర్లు బీకినట్టు ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు సోషల్ మీడియా కట్టడి కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల ప్రభావితం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు సరే ఎక్కడ ఎటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి వీటి ద్వారా వైషమ్యాలు రెచ్చగొట్టి అరజడిని సృష్టించే వాళ్ళ పైన చర్యలు వంద శాతం తీసుకోవాలి కానీ అది అదిబూచిగా చూపించి అందరి మీద ఇది ప్రయోగిస్తామంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హతం చేసే కార్యక్రమం